ఇప్పుడు అప్పుడు మాత్రం ఇయ్యాలంటే పొద్దున 6 గంటల పోయి సది మూట కట్టుకొని పోయి ఆడ తిని నీళ్ళు తాగి కొంతమంది బతుకుతారు, కొంతమంది చచ్చిపోతారు. ఆ పిజ్జని నువ్వే తీసుకుంటావు. ఏదో ఇళ్ళ కాడికి 6 గంటలకు ఏదో పండుగ పోయేటట్టు పోయేటట్టు ఇచ్చేస్తారు, చెందుకుంటారు, ఏదో ఇచ్చేస్తుంటారు. ఏదో ఇప్పుడు వచ్చాది 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 పిజ్జని అడుగుతారు. రాలే, రానప్పుడు ఏం చేయాలి? వాలంటీర్ వద్దంటే వాలంటీర్ అడితే ఒక మమ్మల్ని ఏం మాట్లాడేదానికి లేదు, మా ఉద్యోగం తీసేస్తామన్నారు అని వాళ్ళండి. మీరు పెద్ద పెద్ద నాయకులు కలుసుకొని ఇచ్చేస్తుంటే సన్నవాళ్ళతో ఏం ప్రయోజనం వచ్చారు మీకు? మంచితనం చేయండి సన్నవాళ్లకు, లేనోళ్లకు. నువ్వు ఇచ్చేసుకో, నువ్వు పైకి రా. ఏం చేస్తుంటే వాళ్ళకు ఇచ్చేస్తారు. విజయశంకర్ పింఛన్లు ఇచ్చా 5 రూపాయల, లేట్ అయినా కూడా 2 రోజులు తెచ్చి ఇచ్చి ఇస్తాము. వాళ్ళు 2 రోజులు లేట్ అయినా కానీ 3వ చేతితో 4వ చేతితో ఇచ్చా. ఇప్పుడు ఎందుకు ఇలా? ఇప్పుడు వాళ్ళను తీసేసిన ఎందుకు? ఇదిగో ఈ పింఛన్లు ఇస్తుండారని బాగా మీరైతే బాగా దాచిపెట్టుకోవచ్చు అమ్ముట కట్టి కొట్టేసినారు. ఎవరు చేసినారో మాకు తెలుసు సార్. ఇది ఇట్లా చేసినారు.